యట బీజేపీలో కీలకంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు అయితే రేపు కానీ లేదా ఎల్లుండి కానీ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ బూటికి చేరబోతున్నారు ఈ విషయానికి సంబంధించి కూడా ఆయన బ్రదర్ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆయనను కూడా అడిగిన సందర్భాలున్నాయి మీడియా అడిగిన ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అయితే ఆయన కొన్ని జవాబులు చెప్పారు ఆ జవాబులను కూడా మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే కాస్త ఆశ్చర్యంగా ఆశ్చర్యకరంగా అయితే కనిపిస్తున్నాయి అయితే తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అనే అంశమై తనకు తెలియదు అంటూ కూడా చెప్తున్నారు అది ముఖ్యంగా అయితే ఏఐసి నిర్ణయమే అంటూ కూడా తను చెప్పుకొచ్చారు అదేవిధంగా ఆయన ఏవైతే రెండు టికెట్లు ఆశించారో వాటికి సంబంధించి కాంగ్రెస్ లో ఇస్తారా లేదా అనేది కూడా అక్కడ గతంలో కూడా బీజేపీ పార్టీకి అంతగా పట్టులేదు అంత ప్రభావం కూడా చూపించలే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళడం బీజేపీలో ఆయన గెలిచినంత చేయడం అప్పుడు బీజేపీ పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది అమిత్ షా కానీ మోడీ కానీ వీళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి ఆయన చేసినటువంటి పోరాట పట్టిపు పైన కూడా అప్పట్లో ఫైట్ చేసినటువంటి విధానం పైన కూడా ఆయన్ని మెచ్చుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది అయితే గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీతో కాస్త పొసగటం లేదు ఆయన సేవలు సరిగ్గా యూజ్ చేసుకోవటం అనేది ఒక అసంతృప్తి మాత్రం ఆయనలో మొదటి నుంచి కూడా ఉంది దానికి తోడు ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేగంగా కూడా మారిపోతున్నాయి బిఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కోగలన సత్తా పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ విజయ దొండుపి మోగించిన తర్వాత అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ అనేది కనపడుతుంది ఇటు సీనియర్ లేని ఇటు జూనియర్లే కానీ అన్ని వర్గాల నాయకులతో పాటు పార్టీని వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి విధానం కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రాస్ రూట్ వరకు కూడా మరీ పూర్వ వైపు రాబోతుంది అనేది కూడా ఒక మెసేజ్తో పాటు పైగా సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవబోతుంది అనే ఒక మెసేజ్ కూడా రావడంతో సర్వేల్లో కూడా అది అవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళినటువంటి ఎవరైతే సీనియర్ నేతలు ఉన్నారో గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నేతలు ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు ఇప్పుడు అదే కోవలకు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది గత నెలన్నర నుంచి కూడా కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ఆయన అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ తో పలు దపాలుగా కూడా ఆయన చర్చలు జరిపారు కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డిని తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అయితే వాళ్ళ సోదరుడు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పుకోవచ్చు ఆయన ప్రెస్ మీట్ లో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడా లేదా అనేది మాత్రం నేను కామెంట్ చేయను కానీ ఎవరు వచ్చినా కూడా నేను ఆహ్వానిస్తాననేసి ఒక మాట అన్నప్పటికీ కానీ రాజగోపాల్ రెడ్డిని సొంత కోటికి తీసుకురావడంలో ఆయన వేసినటువంటి పాచికలు పారాయి అది సక్సెస్ఫుల్గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం తెచ్చుకున్నట్టు కూడా ఆయన స్వయంగా కూడా ప్రకటించిన నేపథ్య వ్యక్తంగా గత కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి రిజైన్ లెటర్లో కూడా చాలా క్లియర్గా చెప్పాడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి అరాచక పాలని అందపందించాలంటే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో బలం సరిపడలేదు అంత పుంజుకోలేకపోతుంది దీటుగా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకపోతుంది అనేది కూడా బీజేపీ నేతల్లో ఉంది ఎంతో ఆశలు పెట్టుకొని కేసీఆర్ని ఓడించగల సత్తా బీజేపీకి ఉందంటూ కూడా మేమందరం కూడా కలిసి కట్టుకొని బీజేపీలో చేరాం కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ తట్టుకోలేదు అనే గోవాకి మేము వచ్చేసాం కాబట్టి అనే ఆలోచనకి మేము వచ్చాం కాబట్టి ఎవరైతే అన్ని విధాలా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంది పైగా కొత్త కొత్తగా పార్టీలో ఒక జవసత్వాలు కనపడుతున్నాయి పైగా హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వైపు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది కాబట్టి ఖచ్చితంగా కూడా వచ్చే సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంది బీఆర్ఎస్ని మట్టి సత్తా శక్తి కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉందనే నమ్మకం కూడా నాలో కలిగింది కాబట్టి ఈ నేపథ్యంలో మరోసారి నేను కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి చూస్తున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది ఎందుకంటే ఆయన రాసినటువంటి లెటర్లో సారాంశం కూడా అదే కనపడుతున్న నేపథ్యం కనపడుతుంది సో ఇది ఒక పెను సంచలనమే అవుతుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సొంత కూటికి రాబోతుంది దాంతో పాటు రాజగోపాల్ రెడ్డితో పాటు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విడినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎవరున్నారో గత ఐదు నెలల నుంచి కూడా అనేక రకాలుగా కూడా వారు చర్చలు జరుపుకున్నారు విస్తృతంగా చర్చలు జరిపారు ముఖ్యంగా విజయశాంతి చర్చలు జరిపింది జితేందర్ రెడ్డి చర్చలు జరిపాడు ఈటల రాజేందర్ చర్చలు జరిపారు కోమటి అలాగే కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా చర్చలు జరిపారు వీళ్ళందరూ కూడా అంతర్గతంగా అనేక రకాలుగా కూడా వీళ్ళు చర్చించుకున్నారు కానీ అనూయంగా కొన్ని రోజులకు ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొండ విశ్వేశ్వర రెడ్డి ఏదైతే స్పెక్యులేషన్స్ మీద కూడా ఆయన చాలా క్లియర్గా కూడా తన వాణిని వినిపించారు ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వీడే ప్రసక్తి లేదు మేమందరూ క్యాజువల్గా మాత్రమే మేము కలుసుకున్నాం తాజా రాజకీయ పరిస్థితుల మాత్రమే మేము మాట్లాడుకున్నాం అనేది కామెంట్ దాంతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా మాతో వచ్చారు కానీ తాజా రాజకీయ పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం పార్టీ మార్పు గురించి మేము ఎక్కడ ఆలోచించలేదు పార్టీని మారే ప్రసక్తే లేదంటూ కూడా కామెంట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ కూటమి నుంచి ఆ నలుగురు నుంచి బీజేపీ పార్టీ నుంచి కీలకంగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పార్టీని వీయడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది ఇప్పుడు పార్టీ వీడడం పట్ల నిజంగానే రాజగోపాల్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వర కూడా వచ్చే అవకాశం ఉందా లేకపోతే మరో ఇద్దరు కీలకమైనటువంటి నేతలు ఉన్నారు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే ఊహాగానాలు వస్తున్నాయి ఫస్ట్ వికెట్ అయితే బీజేపీ నుంచి డౌన్ అయిపోయింది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రాక వల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాని సాధించినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఆయన రాక వల్ల మరొకసారి ఖచ్చితంగా కూడా మొత్తం అన్ని కాన్స్టెన్సీస్ పన్నెండు కాన్స్టెన్సీలో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి రాక్ అనేది ఆ బలం కాంగ్రెస్ పార్టీకి బాగా పెరుగుతుంది అనేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనే మాత్రం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారబోతుంది రైట్ థ్యాంక్ యూ రానా